చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి నియోజకవర్గ వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అనేక మార్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన అక్కసును వ్యక్తం చేస్తున్నారని బొజ్జల సుధీర్ రెడ్డి తీరును దుయ్యబట్టారు. తమ నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎవరిని ఎప్పుడు ఎక్కడ విమర్శించారని, అలాంటి వ్యక్తిని పదే పదే దూషించడం తెలుగు పార్టీ నాయకుని యొక్క చేతకానితనానికి నిదర్శనమని హాస్యం వ్యక్తం చేశారు. తమ నాయకుడు అవినీతి చేసినట్లు ఆధారాలు ఉంటే ముఖాముఖికి తాము సిద్ధమని, ప్రజాక్షేత్రంలోనే ఆధారాలు చూపించాలని బొజ్జల సుధీర్ రెడ్డిని డిమాండ్ చేశారు. తమ నాయకునికి ఏకవచనంతో సంబోధిస్తే శాసనసభ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తమ నాయకుని 3 ఏళ్ల పాలనలో నియోజకవర్గం అభివృద్ది దిశలో దూసుకుపోవడంపై త్వరలోనే శ్వేతపత్రాన్ని ఓ పుస్తక రూపంలో విడుదల చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలు దానిని చదువుకుని నియోజకవర్గ అభివృద్ధి అవగాహన చేసుకోవాలని హితో పలికారు. వైకాపా నేతల మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దంటూ బొజ్జల సుధీర్ రెడ్డికి హెచ్చరించారు. మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, అదే మధుసూదన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత, ఆయనే సమస్యను చూస్తున్నాడు, ఆయనే సమస్యను పరిష్కరిస్తున్నాడు. కాబట్టి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అంటే మగోడా, ఇప్పుడే చెప్పినాడు, మీ పార్టీ నుంచి వచ్చాడు, ఈయన 33 ఏళ్ళు మీతో కాపురం చేశాడు, ఒక్క మగాడే మధుసూదన్ రెడ్డి అని చెప్పి చెప్పినాడు. మమ్మల్ని ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టే స్థితికి తీసుకురావాక, ఇంకా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా పోతే వేరే విధంగా మా బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మా లాంగ్వేజ్ మారిపోతుంది, మా సిస్టమ్ మారుతుంది. ఇవన్నీ మార్చుకోకుండా ఉన్న కార్యకర్తలన్నా నిలుపుకో. పలానా ప్రత్యక్ష విషయంలో వాళ్ళమ్మే ప్రెస్ మీట్, పలానా మంత్రి కొడుకులు ఇటంతా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళే ఇది చేశారనేసి చెప్తే మీకు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు కాబట్టి మీకు శిక్ష పడలా. ఈరోజు ఆ రోజు తప్పించుకున్నారనేసే ఈ రోజు మీరు చెప్తున్నారు, లేకుంటే సరైన సాక్ష్యాలు దొరుకుతుంటే మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. శాసనసభ్యుడిని ఒరే అని ఏకవచనంతో పేరు పెట్టి పిలుస్తానంటే సుధీర్ రెడ్డి గుర్తుపెట్టుకో, యూ డోంట్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇండియన్ డెమోక్రసీ. వీ షుడ్ రిపోర్ట్ ద ప్రివిలేజ్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీలో మీద రిపోర్ట్ చేస్తాం. ఈ రోజు కూడా ముస్లింస్ గురించి చాలా చేస్తున్నారు, కరోనా టైంలో కూడా కానీ ఈ రోజు కూడా ముస్లింస్కి లేని వాళ్ళందరూ తోపుడు పండి ఇచ్చేసి ప్రజాసేవలో భాగంగా ఉన్నారు. కానీ ఏ రోజు మీరు కాన్స్టిట్యూషన్ పట్టించుకోలేదు, కావున మా ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడితే వేరే విధంగా చేస్తుంటాము తెలియదు. ఇట్లా నువ్వు కాళాశ్రీకి ట్రైన్ ఎక్కేస్తున్నావు, రోజు వస్తావు మాట్లాడతావు ట్రైన్ ఎక్కుతావు, నువ్వు ట్రైన్ ఎక్కేదిలా ఏమంటే డబ్బులు లేవు నీకు ఏమే. ఇట్లాంటి పద్ధతులు మార్చుకోకపోతే రేణుగుంట్ల ఎట్లా జరిగిందో అట్లా జరిగేటట్టు చేస్తాం ఖచ్చితంగా తొందరలో.